నమస్కారం ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం కోవిడ్ కారణంగా ప్రపంచం ప్రమాదంలో ఉంది నలభై లక్షల కరోనా మరణాలు డబ్ల్యూహెచ్ఓ న్యూ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా నలభై లక్షలకు మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా రిపోర్ట్లో తెలిపింది ఒకవైపు సంపన్న దేశాలు ఆంక్షలను సడలిస్తుండగా మరోవైపు ఆసియా దేశాలు కరోనా కేసులతో పోరాడుతున్నాయని ఇక భారత విషయానికి వస్తే కరోనా తగ్గుముఖం పట్టిందని వ్యాక్సినేషన్ లాక్డౌన్ ఆంక్షలు కారణంగా రోజువారీగా కేసులు తగ్గుతున్నాయని అలాగే మరణాలు కూడా తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది హనుమాన్ గుడిని నిర్మించి ఘనంగా ప్రారంభోత్సవం చేసిన స్టార్ హీరో అర్జున్ యాక్షన్ కింగ్ అర్జున్ తన ఇష్ట దైవమైన హనుమాన్ టెంపుల్ ను తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో నిర్మించారు ఎంతో వైభవంగా ఈ గుడి ప్రారంభోత్సవం చేసి అనంతరం పూజ అభిషేకం వంటి కార్యక్రమాలను జరిపారు ఈ గుడిలో ప్రతిష్ఠించిన హనుమాన్ విగ్రహం బరువు సుమారు నూట నలభై టన్నులు ఈ విగ్రహం అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది తెలంగాణలో ఆగిపోనున్న ప్రభుత్వ వెబ్సైట్ సేవలు రాష్ట్రంలో ఆన్లైన్ సేవలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువ అవుతున్నాయని దీంతో ప్రస్తుతం ఉన్న అన్ ఇంటరప్టబుల్ పవర్ సప్లై సామర్థ్యం సరిపోకపోవడంతో దీని స్థాయిని పెంచే పనిలో నిపుణులు ఉన్నారు ఈ కొత్త యూపీఎస్ యూనిట్ ను ఏర్పాటు చేసే సమయంలో అంటే రేపు రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రభుత్వ వెబ్సైట్ సేవలకు అంతరాయం ఏర్పడనుందని ఈ సమాచారాన్ని ప్రభుత్వం అన్ని శాఖలకు అందించింది అంతర్జాతీయ అవార్డు అందుకున్న హైదరాబాద్ యువకుడు ఆకలితో ఉన్న వారి కడుపు నింపుతున్న హైదరాబాద్ వాసి అజహర్ ముక్కుసీకి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది బ్రిటన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక యూకే కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు అజహర్ ను వరించింది సాని వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా దేశంలోని ఐదు చోట్ల ప్రతిరోజు దాదాపు పదిహేను వందల మంది నిరుపేదల కడుపును నింపుతున్న అజహర్ ఆకలికి మతం లేదు అన్న నినాదంతో ఈ నిస్వార్థ సేవలు చేస్తున్నామని పేర్కొన్నాడు రెండు వందల కోట్ల విలువ చేసే భారత్ ఆస్తులను జప్తు చేస్తున్న ప్యారిస్ ప్రభుత్వం ఫ్రెంచ్ కోర్టు ఆదేశాల మేరకు ప్యారిస్ లో ఉన్న భారతీయ ఆస్తులను స్కాట్లాండ్ కు చెందిన కెయిన్ ఎనర్జీ సంస్థ స్వాధీనం చేసుకోనుంది సుమారు ఇరవై ప్రాపర్టీలను జప్తు చేయనున్నారు ఈ ప్రాపర్టీల విలువ అక్షరాల రెండు వందల కోట్లు ఉంటుందని రెండు వేల పద్నాలుగులో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని ఈ విషయంలోనే కేసు నమోదు చేసిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టు భారత్ కు ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్ల జరిమానా విధించిందని సెటిల్మెంట్ లో భాగంగా ఇప్పుడు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న డెల్టా వేరియంట్ అమెరికాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి పెరుగుతుండటంతో వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని అమెరికా ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఫౌసీ తెలిపారు ఈ డెల్టా వేరియంట్ కేవలం వేగంగా వ్యాప్తి చెందడమే కాదు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని డాక్టర్ ఫౌసీ హెచ్చరిస్తున్నారు ఇతను చెప్తే కూడా టైంకి వస్తుంది మ్యాన్ గా మారిన తిరుపతి కురాడు ఆంధ్రప్రదేశ్లోని వెదర్ మ్యాన్ గా అందిస్తున్న తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ చిన్నతనం నుంచే వాతావరణంపై పరిశోధనలు ప్రారంభించి తర్వాత తమిళనాడు వెదర్ మ్యాన్ తో పరిచయంతో కొన్ని సంవత్సరాల శ్రమకు ఫలితంగా ఒక బ్లాగ్ ను ఏర్పాటు చేశాడు దీంతో వాతావరణ పరిస్థితులను సరిగా అంచనా వేయడం మొదలు పెట్టాడు ఈ బ్లాగ్ ద్వారా ఎవ్రీడే వెదర్ రిపోర్టే కాకుండా తుఫాను గండాన్ని కూడా ముందే పసిగట్టాడు రెండు వేల ఇరవై అక్టోబర్ లో తెలుగు రాష్ట్రాలను వర్షం కుదిపేస్తుందని ముఖ్యంగా హైదరాబాద్ కు ముప్పి పొంచి ఉందని సాయి ప్రణీత్ ముందే తన బ్లాగ్ లో పోస్ట్ చేశాడు తర్వాత వచ్చిన నివర్ తుఫాను ప్రభావం గురించి కూడా ముందుగానే తన బ్లాగ్ లో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఆ ట్వీట్స్ కాస్త వైరల్ గా మారాయి త్వరలో ప్రజలకు ఉపయోగపడేలా తాజాగా సమాచారం అందించేలా ఒక యాప్ ను రూపొందించాలనే ప్రయత్నంలో సాయి ప్రణీతున్నట్టు తెలుస్తోంది ఇది ఈరోజు పీ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ బులెటిన్ సైనింగ్ ఆఫ్ పవన్ జల్లూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీ ట్వంటీ ఫోర్ టీవీ